మత్తు పదార్థాలకు యువతరం బానిసలైతే అది వారి భవిష్యత్తుకు ఆటంకం ఏర్పడుతుందని ఆత్మకూరు ఇన్‌చార్జ్ డిఎస్పి నాగరాజు తెలిపారు. నెల్లూరు జిల్లా ఆత్మకూరు పట్టణంలో పోలీస్ శాఖ ఎక్సైజ్ శాఖ వారి సంయుక్త ఆధ్వర్యంలో మాదక ద్రవ్యాల వినియోగం వల్ల కలిగే అనర్థాలపై అవగాహన సదస్సు నిర్వహించారు. ఆత్మకూరు ఇన్‌చార్జ్ డిఎస్పి నాగరాజు అధ్యక్షతన పట్టణంలోని ఎస్వి డిగ్రీ కాలేజ్ ప్రాంగణంలో నిర్వహించిన ఈ సదస్సులో ఆ కాలేజ్ విద్యార్థులకు మాదక ద్రవ్యాల వల్ల కలిగే ఇబ్బందులు అనర్థాలను పలువురు వక్తలు తెలిపారు. ఈ సందర్భంగా డిఎస్పి నాగరాజు మాట్లాడుతూ యువతరం ఈ మత్తుకు బానిసలు అవుతున్నారని, మత్తు పదార్థాలకు బానిస అయితే అది వారి భవిష్యత్తుకు వారి గౌరవానికి భంగం కలుగుతుందని తెలిపారు. విద్యార్థుల దశలోనే వీటిపై ఆకర్షితులు కాకుండా నివారణ చేసుకోగలిగితే మంచి భవిష్యత్ ఉంటుందని, దీనివల్ల కలిగే అనర్థాలను తెలుసుకుని 10 మందికి తెలపాలని విద్యార్థులకు సూచించారు. ఈ అవగాహన కార్యక్రమంలో కాలేజ్ విద్యార్థిని విద్యార్థులతో పాటు ఆత్మకూరు సిఐ వైవి సోమయ్య, ఎక్సై సిఐ బాలకృష్ణ, ఆత్మకూరు ఎస్ఐ రవినాయక్ మరియు డివిజనల్ లోని అన్ని స్టేషన్ల ఎస్ఐలు హాజరయ్యారు. ఇప్పుడు ఈ వారం అంతా కూడా పోలీస్ డిపార్ట్మెంట్ లో యాంటీ డ్రగ్ డ్రైవ్ అని చెప్పేసి, సో ఈ డ్రగ్స్ అంటే మీన్ నార్కోటిక్ డ్రగ్స్, ఈ హెరాయిన్, గాంజా, ఏవైతే ప్రొహిబిటెడ్ డ్రగ్స్ ఉన్నాయో వాటన్నిటికీ కూడా వ్యతిరేకంగా ఒక డ్రైవ్ కండక్ట్ చేయమని చెప్పేసి మాకు మా డిపార్ట్మెంట్ నుంచి ఆదేశాలు రావడం. సో ఆదేశాల మేరకు మొత్తం ఆంధ్రప్రదేశ్ పోలీస్ మొత్తం కూడా అనేక రకాల కార్యక్రమాలు చేయటం జరుగుతుంది. సో ఇక్కడ ఆత్మగురు ఇన్ఛార్జి డిఎస్పి హోదాలో, సో ఇక్కడ ఎస్వి డిగ్రీ కాలేజీలో ఈ స్టూడెంట్స్లందరం కూడా ఒక గ్యాదర్ చేసి, సో ఈ డ్రగ్స్ వల్ల ఏమి డేంజరస్సెస్ ఉన్నాయి, ఆ డ్రగ్స్ వల్ల ముందు మన కుటుంబాల జీవితం అవుతుంది, ఆరోగ్యాలు ఎలా చెడిపోతుంది, అట్లాగే సామాజికంగా ఎంత నష్టాలు వస్తున్నాయి, ఒకసారి అడిక్ట్ అయిన తర్వాత ఆర్థికంగా ఎలా కూలిపోతున్నాయి కుటుంబాలు, సో వాటన్నిటికీ కూడా దూరంగా ఉండాలి. సో యువత అనేది దేశానికి వెన్నెముక కాబట్టి, సో యువతకి సందేశం ఇచ్చి డ్రగ్స్ బారి నుంచి ముఖ్యంగా యువతని మంచి ఇంటెలిజెంట్ గ్రూప్స్ అన్ని కూడా, సో మామూలు పరిస్థితుల్లో కూడా ఆ దారికి పోనీయకుండా ఉండటానికి పోలీసు బాధ్యతగా మేము ఎక్సైజ్ డిపార్ట్మెంట్ మరియు ఇక్కడ లీగల్ డిపార్ట్మెంట్ మా ఏపీపీలు ప్లస్ ఇట్లా మన ప్రిన్సిపాల్ గారి ఎస్వీ డిగ్రీ కాలేజ్ ప్రిన్సిపాల్ వీళ్ళందరి కూడా సహాయ సహకారాలతో మా డిపార్ట్మెంట్ తరఫున ఈ ప్రోగ్రామ్ నిర్వహించడం జరిగింది. చాలా అద్భుతంగా జరిగింది, చాలా బాగా రిసీవ్ చేసుకుంటుంది.